రాష్ట్రం గెలవాలట ఎల్లో మీడియా వింత లాజిక్ టీడీపీ అనుకూల మీడియా ఒక వింత లాజిక్ బయటపెట్టింది అదేంటంటే రాబోయే ఎన్నికలలో రాష్ట్రం గెలవాలట ఆంధ్రప్రదేశ్ అవమాన భారం నుంచి బయటపడి గర్వంగా తలెత్తుకునే బతకాలంటే రాబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాకుండా రాష్ట్రం గెలవాలని పిలిపివ్వడమే విచిత్రంగా ఉంది ఎల్లో మీడియా బాధపడినట్లు ఇప్పుడు ఏపీ ఏమీ అవమాన భారంతో కుంగిపోవడం లేదు జగన్ అధికారంలో ఉండడాన్ని సహించలేకపోతున్న టీడీపీ అనుకూల మీడియానే తప్పుడు రాతలు రాస్తూ రాష్ట్రం పరువు తీసేస్తోంది నిజంగానే ఏపీ అవమాన భారంతో కుంగిపోతోందంటే అందుకు చంద్రబాబు కూడా కారణమన్న విషయం అందరికీ తెలుసు ఇప్పుడు విషయానికి వస్తే రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే రాబోయే ఎన్నికలలో రాష్ట్రం గెలవాలనే లాజిక్ బయటపెట్టింది అధికారాన్ని ఎవరికి అప్పగిస్తే తాము సగర్వంగా తలెత్తుకు బతకగలము జనాలు ఆలోచించుకోవాలట ఎల్లో మీడియా ఉద్దేశమేమో చంద్రబాబు గెలవాలనే జనాలు టీడీపీని గెలిపించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం గెలిచినట్లు జనాలు తలెత్తుకుని బతకగలరని కానీ ఎందుకనో ఆ విషయాన్ని డైరెక్ట్గా చెప్పలేకపోయింది అంటే టీడీపీ గెలుపుపై ఎల్లో మీడియాలోనే నమ్మకం లేదని అర్థమవుతోంది రేపటి ఎన్నికలలో జగన్ మళ్ళీ గెలిస్తే జనాలు తప్పు చేశారని ఎల్లో మీడియా గోల చేయడం ఖాయం నిజానికి ఎన్నికలలో రాష్ట్రం గెలవడం వాడడం అన్నది ఉండదు గెలుపు వాటమే రాజకీయ పార్టీలకు వ్యక్తులకు మాత్రమే ఉంటుంది అయినా రాష్ట్రం గెలవాలని వింత లాజిక్ లేవదీశారంటే టీడీపీ గెలుస్తుందనే నమ్మకం లేనట్లుంది రాబోయే ఎన్నికలలో టీడీపీ గెలుపు ఖాయమనే నమ్మకం ఏమాత్రమున్నా ఎల్లో మీడియా రాతలు మరో రకంగా ఉండేవి ఇక కొంతమంది అధికారులను ఎల్లో మీడియా గంగిరెద్దులతో పోల్చింది ఎందుకంటే జగన్ ఏది చెబితే అధికారులు దాన్ని తూచా తప్పకుండా చేస్తున్నారట మరి చంద్రబాబు అధికారంలో ఉండగా అధికారులు ఏం చేశారు అధికారంలో ఎవరున్నా చెప్పింది చేయడానికే చాలామంది అధికారులు అలవాటు పడిపోయారు ఈ పద్ధతికి చంద్రబాబు అని లేదు జగన్ అని లేదు ఐఏఎస్ ఐపిఎస్లు కీలకమైన పోస్టింగ్లను ఆశిస్తున్నంతకాలం ఈ పద్ధతి మారదని అందరికీ తెలుసు చంద్రబాబు హయాంలో అధికార యంత్రాంగం సొంత ఆలోచనలతో పనిచేసినట్లుగా ఎల్లో మీడియా కలరింగ్ ఇవ్వడమే విచిత్రంగా ఉంది